అన్నా విడిపోయేకంటుండు తెలంగాణ రాకముందు ఏదైతే మీ కేసీఆర్ మీ ముఖ్యమంత్రి నా ముఖ్యమంత్రి కాదు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండు తెలంగాణ రాగానే ఫస్ట్ సీఎం దళితుని చేస్తాడు ఎక్కడ చేశారన్న దళితునికి ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు రాజయ్యకి ఇచ్చిన ఆరు నెలలకి ఆయన మీద అలిగేషన్ పెట్టి ఆయన తప్పిచేసిండు ఇప్పుడు ఆయన కనుమరుగు అయిపోయిండు ఎక్కడ పేరు వినిపిస్తుంది ఆయనది రాజయ్యది పేరు వినిపిస్తుందా ఆయన ఉన్నాడో తెలీదు దాన్ని మొత్తం నాశనం చేసిండు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెరపైకి దళిత బంధు అని ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వచ్చేవి అవి ఓ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ రావట్లేవు ఇప్పుడు మళ్ళీ కొత్తగా దళిత బంధు వచ్చిండు దళిత బంధు ఎవరికి ఇస్తున్నారు కాన్సెన్స్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరున్నారో పొద్దున్న లేవగానే ఆ ఎమ్మెల్యే కాలు మొక్కి ఎమ్మెల్యే ఫోటో పెట్టుకొని ఫేస్బుక్లో పొద్దున్నలేవనే ఆయన ఫోటో పెట్టడము వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో ఎమ్మెల్యే ఫోటో పెట్టడము కేసీఆర్కి జే అన్న వాళ్ళకి దళిత బంధు ఇస్తుంది నిజమైన దళితులకు వస్తుందా ఈ జూబ్లీస్ కాన్సెన్స్లో మాగంటి గోపీనాథ్ ఒక్కొక్కరి దగ్గర ఆయన అనుచరులు మూడు మూడు లక్షలు తీసుకొని మేము ఇస్తామంటున్నారు చెప్పి మూడు లక్షలు ముందే తీసుకుంటారు గరీబోళ్ళన్న దళితులు అంటే ఏంది దాని గురించి కేసీఆర్ కూడా వార్నింగ్ ఇచ్చాడు కదా అన్నా ఆయనకు తెలియని విషయం అన్న ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చానా ఇన్ని సంవత్సరాలు ఆయన తెలియని విషయమా ఇప్పుడు ఎందుకంటే ఆరు నెలల ముందు ఆరు నెలల ఎలక్షన్ కారణం ఉంది ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు ఎలక్షన్ ఉంది కాబట్టి నాకు తప్పు లేదు మా ఎమ్మెల్యే తప్పు నేను శుద్ధపూతని నేను కవిన మూర్తి ఆయన అని చెప్పుకో ఆయనకు వచ్చాడు అంతే ఆయనకు తెలియకుండా జరుగుతున్నాయండి ఇవన్నీ ఇప్పుడు మూడు లక్షలు తీసుకున్నా అంటే నీకు రెండు లక్షలు ఇస్తాడు కాదు ఎమ్మెల్యే ఇస్తాడు కదా ఇవ్వకపోయినా నీ పార్టీ పరం చేసుకుంటావాడు నువ్వు కాము నువ్వు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చావు ఎలక్షన్స్ ఉన్నాయి ఈ టాపిక్ బయటకు పెట్టకపోతే ఈ టైంలో నాకు మళ్ళీ మూడోసారి నాకు ఛాన్స్ రాదు రెండుసారి ఏదో దేవుని పైన వచ్చేసాము మూడోసారి ఛాన్స్ రాదు రాకపోతే ఎందుకు పని కాదు తల్లి తండ్రి కొడుకు కూతురు అల్లుడు హరీష్ రావు అందరూ చెల్లపల్లి జైల్లో కూర్చోవాలి కూతురు లిక్కర్ స్కాము కొడుకు వచ్చేసి భూముల స్కాము తండ్రి వచ్చేసి పాస్పోర్ట్లు చాలా ఉన్నాయి కదా ఇప్పుడు 111 జియో ఎత్తేశారు ఎవరికోసం ఎత్తారన్న అంటే ఇప్పుడు కేసీఆర్ పెట్టిన స్కీములు అన్నీ స్కామ్లు అంటారు మీరు పక్క అన్న కాదంటారా మీరు కాదంటారా దళిత బంధు ఎవరికి వచ్చిందా నిజమైన దళితులకు వచ్చిందా ఒక వ్యక్తి అన్న ఆయన ఏ పార్టీ సంబంధం లేదు దళితుడు ఆయనకు వచ్చిందా రాలేదు ఎవరైతే పింకు జెండా పట్టుకొని పొద్దులేవు అని రాత్రి పడుకునే వరకు కేసీఆర్ జిందాబాద్ కేటీఆర్ జిందాబాద్ అంటారో వాళ్ళకే ఇస్తున్నారు తప్ప మామూలు దళితులకు ఎవరికి ఇవ్వట్లేదు రానివ్వట్లేదు ఆ వచ్చిన వాళ్ళకు కూడా 3 లక్షల ముందు ఇలా ముట్ట చెప్పాలి 3 లక్షల ముట్ట చెప్తే అప్పుడు వాళ్ళు ఇస్తారు 3 లక్షల ముందే ఇచ్చాలి మీరు ఉన్నా తిన్నా తినకపోయినా వాళ్ళకి ఇచ్చాలి ఇప్పుడు 111 జీరో ఎత్తేశారు ఇదే దానికి మన హిందూ దేవాలయాలు కట్టుకుంటే మాత్రం వచ్చేస్తారు ఓ ఎగబడి వచ్చేస్తారు ఇప్పుడు 111 జీరో ఎత్తేశారు ఎందుకోసము మీ పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి ఎత్తేశారు ఆడ గజం ఎంత పోతుంది కోకపేటలో గజం ఎంత మీకు ఐడియా ఉందా గజం అక్కడ 1 కోటి వరకు ఉందన్న ఈయన ఎంత కమ్ముతున్నాడు 15 వేలకు అమ్ముకున్నాడు గజం 15 వేలు అంట 50 కోట్లు పోయేదానికి 5 కోట్లకు మొత్తం ఎకరాలు ఎక్కడ ఇచ్చేశాడు ఎవరిన బొప్పు అంటే నువ్వు ఉంటావు ఇప్పుడు రేపు పొద్దున పోయాక నేనే కాదన్నా ఇప్పుడు మీరు పాత్రికేయులు మీ మీడియాలు మీ మీద కూడా అప్పు ఉంది ఒక్కొక్కరి మీద 275 వేలు అప్పు ఉంది పుట్టే పిల్లవాడి మీద అప్పు ఉందన్నా ఎవరు తీర్చాలి నువ్వు వచ్చి ఏం బీకావు రాష్ట్రం మొత్తాన్ని అప్పులు పాలు చేసిన పక్క చేశాడు కదా పక్క చేశాడు కదా అది కనిపించే సత్యం కానీ ఆయన వచ్చిన కొత్తనే చెప్పాడు హుస్సేన్ సాగర్ని కుబ్బనీతో నింపేస్తాను హుస్సేన్ సాగర్లో పోతూ దాహం వేస్తే ఇలా తీరు చేతి పట్టుకొని దోషులు తాగొచ్చున్నాడు ఆయన తాగుతున్నాడు అవి ఆ కొబ్బరిని ఆయన తాగుతున్నాడా మరి అవే ఆయన చేసే మంచి పనులు సచివాలయం కట్టాడన్నా సచివాలయం ఎవరి పైసలన్నా అవి ఆ ఇంటి పైసలా కాదు కదా పబ్లిక్ పైసలు కదా దానికి వేరే పార్టీ బీజేపీ నాయకులు బీజేపీ కాదు అదే కాంగ్రెస్ ఎవరైనా నాయకులు పోవడానికి అరగలేదా అది మీ టీఆర్ఎస్ ప్రగతి పోవాలనుకుంటున్నావా ఆడికి వచ్చేసరికి మన రేవంత్ రెడ్డి పోతే ఆయన ఎక్కడ ఆపేశారు రాజాసింగ్ ఆయన పోతే ఆయన ఎక్కడ ఆపేశారు అంటే అది మీ టీఆర్ఎస్ ఆఫీస్ అది అన్నప్పుడు చెప్పుకోవాలి సచివాలయం కాదు ఓన్లీ టీఆర్ఎస్ భవన్ పెట్టుకుంటే ఎవరు రారు కదా సామాన్య పనులు కూడా రాదు టీఆర్ఎస్ ఆఫీస్ అంటే ఎవరు ఎందుకు వస్తారు మీ కార్యకర్తలు మీ పింకిలు మోసుకోవాలి మీ పొద్దున లేచి మీ జెండాకి చేయడం వాళ్ళు వస్తారు వేరే వాళ్ళు రారు సచివాలయం ఎందుకంటే ఎవరు పక్కన అమర సూపర్ ఉన్నారు దేనికోసం కడుతున్నావు అమర వీళ్ళకి నువ్వు ఎవరికి ఇచ్చావు శ్రీకాంచారికి వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా హెల్ప్ చేసావా 1 రూపాయి వాళ్ళకి అందిందా వాళ్ళ తల్లి గారికి టికెట్ ఇస్తాడు ఇచ్చాడా పోనీ వాళ్ళకు ఆర్థికంగా సహాయపడా ఎంతమంది అమరులు అయ్యారు అమరులు అయింది స్టూడెంట్ బాగుపడేవారు మీ కుటుంబ సభ్యులా కల్వకుంట కవిత కల్వకుంట కేసీఆర్ కల్వకుంట కేటీఆర్ హరీష్ రావు అంటే బంగారు తెలంగాణ అంటే మీ కుటుంబంలో బంగారు తెలంగాణ ఆయన వచ్చాడు ఈ మధ్య హ్యాపీ రావు ఐ మీన్ సంతోష్ రావు ఆయన కూడా యాడ్ అయిపోయారు కదా ఆయనకు ఒక రాజ్యసభ సీట్ ఇచ్చారు ఎందుకు ఈయనకు టైంకి ట్యాబ్లెట్ వేయడానికి ఈయన రోగిస్ట్ కదా లేని రోగాలు లేవు రోగిస్ట్ కదా అన్ని రోగాలు ఉన్నాయి కాబట్టి టైంకి ట్యాబ్లెట్ వేయడానికి ఆయనకు రాజ్యసభ ఎంపీ ఎవరు సపోర్ట్ ఇస్తారు మీకు మళ్ళీ మీకు ఈ పోస్టులు తీసుకొని మళ్ళీ మీకు శాలరీ ఎవరు డబ్బులు అవి 10 డబ్బులు తెలంగాణ వచ్చిన తర్వాత అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఎందుకు చేయలేదంటారు మరి చేయడన్నా అది పబ్లిక్ని మోసం చేయడానికి వాళ్ళ టిక్కు అమరవీరులకి ఏం చేయడు పోలీసులు ఆయన కొమ్ము కాస్తున్నారు ఎవరైనా న్యాయం కోసం పోరాడితే ఫస్ట్ పోలీసులు వాళ్ళు తీసుకు వాళ్ళు లోపలేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు మీరు పబ్లిక్ సర్వెంట్లా కేసీఆర్
టిఆర్ఎస్ కార్యకర్తల మరి అప్పుడు మీకు కాకి డ్రెస్ ఎందుకు పింక్ డ్రెస్ వేసుకోండి అయిపోతుంది కదా పింక్ డ్రెస్ వేసుకొని టిఆర్ఎస్ కార్యకర్తలు అయిపోండి ఎవరు న్యాయం మారితే వాళ్ళని తీసుకు లోపడేస్తారు దేనికన అది కేసీఆర్ పెట్టిన పథకాల్లో ఒకటైన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇప్పుడు ఎంతవరకు ఎవరికి వచ్చాయి కేసీఆర్ కి పొద్దులేవనే కాల్ మొక్కి కేటీఆర్ కి కాల్ మొక్కి వాళ్ళ వాట్సాప్ స్టేటస్ లో కేసీఆర్ ఫోటో కేటీఆర్ ఫోటో పెట్టుకోవడానికి డబ్బులు కూడా వచ్చాయి మా జుబ్లీస్ లో నిన్న మొన్నే మా దగ్గర అయ్యాయి స్థలం ఇచ్చిన వాళ్ళకి రాలేదు ఎవడో అనామకుడికి వచ్చాయి ఎలా వచ్చాయి స్థలం నీది నీ స్థలం నీకు డబుల్ బెడ్ కట్టించి నీకు ఫస్ట్ నీకే ఇస్తా అని చెప్పారు వాళ్ళకి రాలేదు వాళ్ళ ఆర్ధనాలు పెడుతున్నారు అక్కడ 7 సంవత్సరాల నుంచి బయట రెంట్ కట్టుకుంటున్నారు వాళ్ళకి వచ్చాయా ఎవడైతే మాగంటి గోపినాథ్ కి జై కొట్టాడో కేసీఆర్ జై కొట్టాడో వాళ్ళ టికెట్లు వాళ్ళకి ఇచ్చారు।